इंस्टीट्यूट ऑफ मैथमेटिकल फाउंडेशन सिद्दीपेट एन ऑनलाइन एंड ऑफलाइन कोचिंग सेंटर फॉर नवोदय एंड सैनिक एंट्रेंस एग्जामिनेशन वी आल्सो ऑफर्स मैथ्स एंड साइंस फाउंडेशन फ्रॉम क्लास टू टू क्लास सिक्स। गुड मॉर्निंग चिल्ड्रंस, वेलकम टू इंस्टीट्यूट ऑफ मैथमेटिकल फाउंडेशन। वी कंप्लीटेड 71 मैथ्स क्लासेस, 36th मैथ्स कॉन्सेप्ट्स। 36th मैथ्स कॉन्सेप्ट इज फ्रैक्शंस, अंटे 35 टोटल कंप्लीट अयिपोयिनि, 36th कॉन्सेप्ट कूडा ई रोज़ कंप्लीट अवुतुंदि। सो 36th कॉन्सेप्ट, 36th कॉन्सेप्ट फ्रैक्शंस, ई फ्रैक्शंस लो मॉडल नंबर टुडे व्हाट 49, दिस इज द व्हाट 49th मॉडल मैथ्स कॉन्सेप्ट 36 लो 49th मॉडल। नाउ द लेट वी सी द प्रॉब्लम, 49th प्रॉब्लम, ఓకేనా? ప్రాబ్లమ్ ఈజ్ వాట్ దెర్ ఆర్ 8 పీరియడ్స్ ఇన్ ఎ స్కూల్ 8 పీరియడ్స్ ఇన్ ఎ స్కూల్ ఒక స్కూల్లో 8 పీరియడ్స్ ఉన్నాయట 8 పీరియడ్స్ ఇన్ ఎ స్కూల్ ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ ఈచ్ పీరియడ్ ఈజ్ 2/3 hours లెంగ్త్ ఆఫ్ ఈచ్ పీరియడ్ ఈజ్ హౌ మచ్ 2/3 hours ద టోటల్ టైమ్ వర్క్డ్ ఈజ్ సో నౌ ఎన్ని పీరియడ్స్ ఉన్నాయా టోటల్ పీరియడ్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 8 పీరియడ్స్ లెంగ్త్ ఆఫ్ వాట్ ఈచ్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 2/3 hours నౌ కన్వర్ట్ ఇన్ టు మినిట్స్ 2/3 hour ఈజ్ ఈక్వల్ టు వాట్ 60 minutes ఓకేనా 3 1 3 2 6 20 సో దట్స్ వై హౌ మచ్ 40 minutes Each class length is what? 40 minutes. Find out the total time. Total time is equal to what? Length of 8 periods. Find out cheyali. Manaku length of one period vachindi. Length of one period is equal to how much? 40 minutes. Next, length of what? 8 periods. Length of 8 periods is equal to what? One too many. Multiply చేస్తారు. ఈ కాన్సెప్ట్స్ అన్ని ఆల్రెడీ డిస్కస్ చేసాం. వన్ టు మెనీ అయితే మల్టిప్లై చేస్తారు. మెనీ టు వన్ అయితే ఏం చేస్తారు? డివైడ్ చేస్తారు. ఇప్పుడు వన్ టు మెనీ అడిగినాడు, వన్ ఇచ్చినాడు, మెనీ అడిగినాడు, కాబట్టి మీరు ఏం చేస్తారు? మల్టిప్లై చేస్తారు. 40 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు వాట్? 320 మినిట్స్. 4 8 32 320 మినిట్స్ ఆన్సర్. 320 మినిట్స్లో మల్టిపుల్ చాయిస్ ఇచ్చినప్పుడు ఒకవేళ 320 మినిట్స్ ఉండదు, 320 మినిట్స్ లేకుండా ఇఫ్ ఈజ్ ఆస్క్డ్ కన్వర్ట్ ఇన్ టు హవర్స్ అడిగినాడు అనుకోండి, వన్ హవర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? వి నో 60 మినిట్స్. దెన్ 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/60 hours. ఇక్కడ కాన్సెప్ట్ అప్పుడు కాన్సెప్ట్ డెవలప్ చేసేటప్పుడు ఏం చేసినారు? బిగ్ టు స్మాల్ అయితే మల్టిప్లై చేయాలి, స్మాల్ టు బిగ్ అయితే డివైడ్ చేయాలి. స్మాల్ మినిట్స్ అనేది స్మాల్, హవర్స్ అనేది బిగ్ కాబట్టి స్మాల్ నుంచి బిగ్ కన్వర్ట్ చేస్తున్నాను కాబట్టి డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను? మినిట్స్ని హవర్స్గా కన్వర్ట్ చేస్తున్నాను, స్మాల్ నుంచి బిగ్గా మారుస్తున్నాను, స్మాల్ టు బిగ్. సో దట్స్ వై ఐ షుడ్ డివైడ్ చేయాలి. ఓకేనా? సో హవర్స్ 0 0 గెట్ క్యాన్సర్. సో నౌ 2 3 6 2 1 2 16 12 16/3 hours. హౌ మెనీ హవర్స్? 16/3 hours. 16/3 hours కూడా ఇవ్వకపోవచ్చు, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇవ్వచ్చు. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఆన్సర్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలి మనము? 16 3 డివైడ్ చేయండి, 3 5 15 1 ఉంటుంది. సో దట్స్ వై హౌ మచ్ వి విల్ గెట్? 5 1/3. సో దీని ఈజీ పార్ట్ ఏం రాయచ్చు? 5 1/3, 3 5 15 + 1 16, 5 1/3 hours. 5 1/3 hours లేదా హవర్స్ అండ్ మినిట్స్లో కనుక ఇచ్చినాడు అనుకోండి, 5 hours. 1/3ని ఏం చేయాలి? మినిట్స్లో కన్వర్ట్ చేయాలి. ఇది హవర్స్లో 5 hours. 1/3ని మాత్రం మినిట్స్లో కన్వర్ట్ చేయండి, 1/3. సో ఐఎమ్ కన్వర్టింగ్ వాట్ లైక్ దిస్,
ఒకవేళ ఆన్సర్ ఇది ఇస్తే ఇది, ఒకవేళ ఇది లేకపోతే ఇది ఇస్తే ఇది, ఇది లేకపోతే ఇది ఇస్తే ఇది, అట్లా అయ్యకుండా ఇట్లా ఇచ్చినాడు అనుకోండి. ఇప్పుడు 5 hours 1 plus దీన్ని ఏం రాయొచ్చు నేను 1/3 hour అని రాయొచ్చు. 5 1/3 hour నేను రాయొచ్చు 5 hours plus 1/3 hours. సో 5 hours 1/3 hour అంటే ఎంత? 60 minutes. సో 1/3 into 60 minutes 3 1 జా 3 20 జ. సో నౌ వాట్ ఐ విల్ గెట్? 5 hours 20 minutes. కనబడుతుందా? ఇటు రాస్తాను. సో 5 hours 20 minutes దిస్ విల్ బి ద వాట్ ఫైనల్ ఆన్సర్. 5 hours 20 minutes ఈస్ ద వాట్ ఫైనల్ ఆన్సర్. సో దిస్ ఈస్ ద ఇన్ దిస్ వే వాట్ వి విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఇది ఆన్సరే, దిస్ ఈజ్ ఆల్సో ఆన్సర్, దిస్ ఈజ్ ఆల్సో ఆన్సర్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఆన్సర్. ఆప్షన్స్ని బట్టి మనకు ఏ ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్ మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏమైనా ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి. దెర్ ఆర్ 8 పీరియడ్స్ ఇన్ ఏ స్కూల్. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఈచ్ పీరియడ్ ఈస్ 2/3 hours, ఈచ్ పీరియడ్ ఈస్ 2/3 hours, ద టోటల్ టైమ్ వర్క్డ్ ఈస్, టోటల్ టైమ్ వర్క్డ్ ఈస్, టోటల్ టైమ్ వర్క్డ్ అంటే టోటల్ పీరియడ్స్ ఎన్ని ఉన్నవి, ఈచ్ పీరియడ్ లెంత్ ఎంత, 8 పీరియడ్స్ యొక్క లెంత్ ఎంత, 1 ఇచ్చి మెనీ అడిగితే మల్టిప్లై చేసినాము, అట్లా మనకు 320 మినిట్స్ వచ్చింది. 320 మినిట్స్ని హవర్స్లో కన్వర్ట్ చేస్తే డివైడెడ్ బై చేయాలి, స్మాల్ నుంచి బిగ్, స్మాల్ టు బిగ్ అంటే డివైడ్ చేయాలి, డివైడ్ చేస్తే ఇంత వచ్చింది, ఇది హవర్స్లో వచ్చింది. సో ఇది ఒక ఇది మనకు ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఉన్నది. సో దాన్ని ఏమంటే మిక్స్డ్లో కన్వర్ట్ చేస్తే మిక్స్డ్ ఇట్లా రాయొచ్చు. మిక్స్డ్ ఫ్రాక్షన్లో కూడా ఇంకా హవర్స్ని కూడా మళ్ళీ మినిట్స్లో ఆన్సర్ ఇస్తే మనము హవర్స్ ప్లేస్లో 60 పెట్టేస్తే ఇది 5 hours ఆల్రెడీ ఉంది, 1/3 మాత్రం మినిట్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా? సేమ్ ప్రాబ్లమ్ని షార్ట్ కట్లో ఎట్లా చేయాలి, సింపుల్ మెథడ్లో ఎట్లా చేయాలి సేమ్ ప్రాబ్లమ్. సో ఇక్కడనే మనము అంటే వెన్ వీఆర్ గోయింగ్ టు రైట్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, సో 8 పీరియడ్స్ ఇంటూ టోటల్ ఎంత, ఒక్కొక్క దానికి 2/3 hours కాబట్టి మినిట్స్లోకి మార్చితే ఇంటూ మినిట్స్. ఓకేనా? సో 3 ఎంత అవుతుంది? 320 జా. సో 8 2 జా 16, 16 2 జా 32. సో టోటల్ హౌ మెనీ మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు 320 మినిట్స్. దిస్ ఈజ్ ద వాట్ ఇన్ ఎ సింగిల్ స్టెప్ మెథడ్. ఓకేనా? సో ఇప్పుడు మనము కాన్సెప్ట్సే డెవలప్ చేసుకుంటున్నాము. షార్ట్ కట్స్ ఇదంతా కథలకి ఇప్పుడు వెళ్ళట్లేదు. ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్లో వీ గో టు వాట్ షార్ట్ కట్ మెథడ్స్ అన్ని, ఏ ప్రాబ్లమ్ అని ఇప్పటిదాకా మనము 49 మోడల్స్ డిస్కస్ చేసాము. ఏ మోడల్ అయినా సరే ఆ ప్రాబ్లమ్ చదవగానే ఇమీడియట్గా మా బ్రెయిన్లోనే మనకు ఫ్రేమ్ కావాలి, అది డైరెక్ట్ సాల్వ్ చేయాలి, విత్ ఇన్ హాఫ్ మినిట్లో సాల్వ్ చేసే విధంగా ట్రిక్స్ అన్నీ నేర్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడైతే మనం జస్ట్ కాన్సెప్చువల్ డెవలప్మెంట్లోనే ఉన్నాము, ప్రతి దానికి కాన్సెప్ట్ డెవలప్మెంట్లోనే ఉన్నాం కాబట్టి ఈ షార్ట్ కట్ని కాస్త పక్కన పెట్టండి. ఏదో చెప్పాలని చెప్పినాను కానీ పక్కన పెట్టండి. ఓకేనా? సో మనకి ఏది కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్లో మనకి ఏముంటుంది, అన్ని ప్రాబ్లమ్స్ షార్ట్ కట్లో సింపుల్ వేలో ఎట్లా మనము సాల్వ్ చేయాలనేది ఉంటుంది. సో నా మీ కాపీ చేసుకోండి, కాపీ చేసుకున్నాక వీ విల్ గో టు వాట్ అనదర్ మోడల్. సో నౌ మోడల్ నెంబర్ 50, మ్యాథ్స్ క్లాస్ నెంబర్ 72లో మోడల్ నెంబర్ 50, ఫ్రాక్షన్స్లో మోడల్ నెంబర్ 50. ఆన్ డ్రైయింగ్ 72 kilograms ఆఫ్ మిర్చి లాస్ట్ 1/6 ఆఫ్ ఇట్స్ టోటల్ వెయిట్, ఫైండ్ అవుట్ ద ప్రజెంట్ వెయిట్. ఏం చేశారట? మిర్చి తీసుకొచ్చారట, మార్కెట్ నుంచి మిర్చి కొనుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఏం చేసినారు? దాన్ని డ్రైయింగ్ చేసినారు. డ్రై చేయడం అంటే మిర్చి పౌడర్ పట్టాలంటే ఏం చేయాలి? ఎండలో ఆరబెట్టాలి. ఎండలో పెట్టినారు. పెడితే 1/6 ఆఫ్ టోటల్ వెయిట్ ఏమైందట? లాస్ట్ అయిందట. లాస్ట్ అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. 1/6 ఆఫ్ టోటల్ వెయిట్, 1/6 ఆఫ్ అంటే 1/6 ఆఫ్, ఇందులో 1/6 ఆఫ్ వెయిట్ లాస్ అయిందంట. వచ్చింది ఏం చేయాలి? ఆ 1/6 వెయిట్ ను టోటల్ వెయిట్ నుంచి తీసేస్తే అప్పుడు మనకు వి విల్ గెట్ యాజ్ వాట్ ప్రజెంట్ వెయిట్ వస్తుంది. నౌ సొల్యూషన్ లెట్ వి టేక్. సో వెయిట్ ఆఫ్ మిర్చి, వెయిట్ ఆఫ్ వాట్ మిర్చి బిఫోర్ డ్రైయింగ్ అంతేనా, డ్రై చేయక ముందు ఎంత? 72 kilograms. లాస్ట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 1/6 ఆఫ్ టోటల్ వెయిట్, 1/6 ఆఫ్ టోటల్ వెయిట. టోటల్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు? 72 ఇచ్చినాడు. ఆఫ్ 72. సో ఆఫ్ ఉంటే ఏం చేస్తాము? మల్టిప్లై పెడతాం అనే విషయం మనకు తెలుసు. హాఫ్ ఆఫ్ హాఫ్ అని ఎక్కడ కనబడ్డా కూడా అక్కడ ఏం చేయాలి? మల్టిప్లై పెట్టాలి. సో 72 ఇంటూ 1 72,
फ्राक्षन फ्राक्षन होल नंबर तो मल्टीप्लाई डायरेक्ट न्यूमरेटर के मल्टीप्लाई चेयाली डिनोमिनेटर की मल्टीप्लाई का न्यूमरेटर की चेयाली फ्राक्षन होल पार्ट मल्टीप्लाई विद न्यूमरेटर 72 इंटू 172 डिवाइडेड बाय 6 6 वन जा 6 6 वन जा 6 ఎంత ఉంటుంది 12 ఉంటుంది 6 2 జా 12 ఈజ్ ఈక్వల్ టు వాట్ 12 నాకు ఎంత వచ్చింది 12 వచ్చింది అంటే 72 కిలోగ్రామ్స్ తీసుకొస్తే ఎంతైంది 12 కిలోగ్రామ్స్ ఏమైంది లాస్ట్ అయిపోయింది లాస్ట్ అయిపోయింది వెయిట్ ఆఫ్టర్ డ్రైయింగ్ వెయిట్ ఆఫ్టర్ డ్రైయింగ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇనిషియల్ మైనస్ లాస్ట్ లూజ్ అయిన వెయిట్ ఎంత ఇనిషియల్ వెయిట్ ఎంత 72 కిలోగ్రామ్స్ మైనస్ లాస్ట్ వెయిట్ ఎంత 12 కిలోగ్రామ్స్ సో 72 లకి 12 చేస్తే ఎంత వస్తుంది 60 కిలోగ్రామ్స్ 60 కిలోగ్రామ్స్ అనే వెయిట్ ఇప్పుడు ఉన్నది ఆ మిర్చి యొక్క వెయిట్ ఎంత ఉందట ఇప్పుడు 60 కిలోగ్రామ్స్ ఉంది 72 కిలోగ్రామ్స్ అని కొనుకొస్తే ఆరబెట్టిన తర్వాత ఎండలో పెట్టిన తర్వాత డ్రై చేసిన తర్వాత ఎంత వెయిట్ ఉంది 60 కిలోగ్రామ్స్ ఉన్నది అంటే ఏం చేసినాడు వెయిట్ ఆఫ్ మిర్చి బిఫోర్ డ్రైయింగ్ తీసుకున్నాను లాస్ట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ 1/6 ఆఫ్ టోటల్ వెయిట్ అన్నాడు వాడేసినాడు 1/6 ఆఫ్ టోటల్ వెయిట్ సో 1/6 ఆఫ్ టోటల్ వెయిట్ 72 ఆఫ్ అంటే ఎప్పుడు ఏం పెట్టాలి మల్టిప్లై పెట్టాలన్న విషయం మీకు తెలుసు చాలా ప్రాబ్లమ్స్ చేశారు దీని మీద ఆఫ్ అంటే మల్టిప్లై సో 1/6 ఆఫ్ 72 హోల్ నెంబర్ ఇది ఫ్రాక్షన్ హోల్ నెంబర్ ని ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేస్తున్నప్పుడు దేనికి మల్టిప్లై చేయాలి న్యూమరేటర్ కాబట్టి 72కి 1 మల్టిప్లై చేస్తే 72 ఇంటూ 1 72 డివైడెడ్ బై 6 సిక్స్ ను డివైడ్ చేయండి డివైడ్ చేస్తే ఎంత వస్తుంది నాకు 12 వస్తుంది 12 6 72 యు నో సో సింపుల్ వే సో 6 ను 12 వచ్చింది 12 కిలోగ్రామ్స్ ఏమైంది లాస్ అయింది 12 కిలోగ్రామ్స్ ఏమైంది లాస్ అయింది సో లాస్ అయింది అని అంటే ఇందులో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి 72 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ వి గాట్ 60 కిలోగ్రామ్స్ ఓకేనా సో ఇది మనకు మ్యాథ్స్ క్లాస్ 72 కి సంబంధించింది మ్యాథ్స్ ఫ్రాక్షన్స్ లో 50 మోడల్స్ కంప్లీట్ చేశాం ఫ్రాక్షన్స్ లో ఎన్ని మోడల్స్ ఇస్తున్నాము 50 మోడల్స్ ఇక ఇన్ని మోడల్స్ తప్ప ఇంకా ఎక్స్ట్రా మోడల్స్ ఏమీ ఉండవు ఓకేనా వీటిలోనే తిప్పి తిప్పి ఎక్కడైనా ఏ ఎగ్జామ్లో అయినా అడగడం జరుగుతుంది సో ఇప్పుడు మనకు క్లాస్ వర్క్ ఏంటి వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ వి డిస్కస్డ్ టుడే జస్ట్ కాపీ ఇట్ నెక్స్ట్ వన్ హోంవర్క్ నెంబర్ ఈజ్ హౌ మచ్ 72 అండ్ ఎగ్జామ్ నెంబర్ ఈజ్ ఆల్సో హౌ మచ్ 72 ఎగ్జామ్ నెంబర్ 72 హోంవర్క్ నెంబర్ 72 ఇప్పుడు హోంవర్క్ పేపర్స్ ఎగ్జామ్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ ఇన్స్టిట్యూట్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే దే విల్ సెండ్ యూ వాట్ ఎగ్జామ్ పేపర్ అండ్ హోంవర్క్ పేపర్స్ వాళ్ళు పంపించడము జరుగుతుంది సో ఇది మనకు ఈ క్లాస్కి సంబంధించింది మనం ఇప్పుడు ఏం చదువుతున్నాము మ్యాథ్స్ కాన్సెప్ట్స్ అన్ని డెవలప్ చేసుకుంటున్నాము మ్యాథ్స్ కాన్సెప్ట్స్ ఇంకా ఎంట్రన్స్ కోచింగ్లో దానికి దీనికి వెళ్ళట్లేదు ఎంట్రన్స్ కోచింగ్ అంటే ఏంటి ఈ ప్రాబ్లం చూడగానే ఈ ఆన్సర్ చెప్పాలి అట్లా ఉండాలి ఎంట్రన్స్ కోచింగ్ అంటే ప్రాబ్లం చూడగానే ఆన్సర్ చెప్పేసే విధంగా ఉండేది ఎంట్రన్స్ కోచింగ్ అంటే మీరు ఇది ఇప్పుడు చేయడానికి 4-5 మినిట్స్ పట్టింది కదా అక్కడ 4-5 సెకండ్స్లోనే సాల్వ్ చేసే విధంగా ఉన్న ట్రిక్స్ అన్ని మనం డిస్కస్ చేస్తాము ఓకేనా సో అట్లా మనము ఏం కావాలి డెవలప్ కావాలి అట్లా డెవలప్ కావాలంటే ముందు ఈ మోడల్స్ అన్ని మనం ట్రెడిషనల్ మెథడ్ అంతా తెలవాలి ట్రెడిషనల్ మెథడ్ తెలిస్తేనే మనం లాజికల్ మెథడ్ కానీ షార్ట్ కట్ మెథడ్స్ కానీ అవన్నీ కానీ యూజ్ అవుతాయి నీకు ట్రెడిషనల్ మెథడ్ తెలియకుండా లాజికల్ మెథడ్స్ షార్ట్ కట్ మెథడ్స్ తెలుసుకున్నావు అనుకో కంపల్సరీ ఆ ప్రాబ్లం వస్తేనే ఆ ప్రాబ్లంకి సంబంధించిన మోడల్ని బట్టిఫై చేయాల్సి ఉంటుంది అట్లా అవద్దు మనకు సో ఫస్ట్ అయితే కాన్సెప్ట్స్ అన్నీ డెవలప్ చేసుకోండి డెవలప్ చేసుకున్న తర్వాత వీ విల్ వాట్ గో టు ఎంట్రన్స్ టైప్ ఆఫ్ వాట్ కోచింగ్స్ అండ్ ఎంట్రన్స్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ మనము ఎన్ని మోడల్స్ డిస్కస్ చేసినాము ఫ్రాక్షన్స్లో 50 మోడల్స్ ఫ్రాక్షన్స్లో ఎన్ని మోడల్స్ 50 మోడల్స్ డిస్కస్ చేసినాము ఓకేనా రైట్ బాయ్ బాయ్